ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కొండేపి వైసీపీ ఇన్‌చార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజాదరణ పొందాయనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. అందుకనే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. దాదాపు ఎక్కువ మంది ప్రజలందరూ కూడా పంచాయతీలు ఎక్కువ కూడా వైసీపీ వైపు ఇనానమస్క ఎక్కువ వస్తున్నాయి. మన నియోజకవర్గంలో ఈ మండలంలో టంగుటూరు మండలంలో ఇప్పటికే 18 పంచాయతీలు గాని 3 పంచాయతీలు ఇనానమస్కగా రావడం జరిగింది. అదే విధంగా మరిపూడిలో 21 పంచాయతీలకు గాను 8 పంచాయతీలు ఇనానమస్కగా కూడా రావడం జరిగింది. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు ముఖ్యంగా సంక్షేమ పథకాలు అయితేమి అభివృద్ధి పథకాలు అయితేమి సంక్షేమ పథకాలు అయితే ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి టైంలో కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు దాదాపు 2 సంవత్సరాల్లోనే 50 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ లబ్ధిదారుల అకౌంట్లకి డైరెక్ట్గా పట్టడం జరిగింది. నీతివంతమైన పాలన జరుగుతుంది. ఒకప్పుడు ఒక పెన్షన్ తీసుకోవాలంటేనే ముసలాళ్ళు ముఖ్యంగా కాళ్ళు అరిగేలా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఎంఆర్ఓ ఎండిఓ ఉండరు. తెలుగుదేశం దళారులు వెళ్ళి వాళ్ళకి రావాల్సిన 200లో కూడా కొంత డబ్బులు నొక్కేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు వాలంటీర్లతోటి ఎక్కడున్నా కూడా ఇళ్లలో ఉన్నా హాస్పిటల్లో ఉన్నా చివరికి పొలాల్లో ఉన్నా కూడా ఈరోజు పెన్షన్లు తీసుకెళ్ళి ఏళ్ళు ముద్రలు వేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇళ్ళు అయితే ఈరోజు చూసాం మనం ఒకే రోజు 30,75,000 ఇళ్ళని ఒకే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఊరకాయలో ప్రారంభించే చేయడమే కాకుండా పట్టాలు పంపించారు పంపిణీ చేయడం జరిగింది. పట్టాలు కూడా మన నియోజకవర్గంలో దాదాపు ఒక 12,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. త్వరలో 3,05,000 రూపాయలతోటి వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా కట్టడం మొదలు పెడతాము. ఈ విధంగా అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి పథకాలతోటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దూసుకెళ్తున్నారు. ఈరోజు భారతదేశంలోనే అతి తక్కువ వయసులో అతి తక్కువ అనుభవంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు 3వ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా ఆయన వచ్చిన తర్వాత వర్షాలు పడి రైతులు ముఖ్యంగా రైతులందరం కూడా ఆనందంతో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా పొలాలన్నీ కూడా పచ్చని పచ్చగా ఉండి 3 పంటలు వేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అటు రైతులందరూ రైతులు కానీ ఇటు సామాన్య ప్రజలు కానీ ముఖ్యంగా దళితులు ఇంకెంతో ఆనందంతో ఉన్నారు. అమ్మఒడి పథకం ఈరోజు చూసాం మనం. ఈ భారతదేశంలోనే దాదాపు 6,000 కోట్ల రూపాయల అమ్మఒడి పథకానికి పేద ప్రజల విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు మీరు చూశారు రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని చంద్రబాబు కంప్లీట్గా ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తే ఈరోజు మనం చూస్తున్నాం నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకప్పుడు మీరు స్కూల్స్ని చూసుంటారు, స్కూల్స్లో ఒక పక్క ఉరుస్తూ ఉంటే ఒక పక్క పైనుండి పెచ్చులుడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈరోజు 5-స్టార్ హోటల్లాగా ఈరోజు బ్రహ్మాండంగా విద్యాలయాలు వెలుగుతుంటే అటు వైద్యం కూడా దాదాపు 10,000 మందిని 2 సంవత్సరాలు రిక్రూట్ చేసి అసలు కరోనాలు అయితే ఈ ప్రపంచంలోనే అత్యున్నత ట్రీట్మెంటు కరోనాకి ప్రజల కోసం ఇవ్వడం జరిగింది.